హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ సార్స్. ఫ్రెండ్స్, మనకి మన ఛానల్లో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేసి చాలా రోజులు అయింది కదా. సో ఈ రోజు మనకి ఒక బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ అనేది ఈ వీడియోలో చేద్దాం. సో మనకి నార్మల్గా ఎక్కడికైనా ఒక మంచి ప్లేసెస్కి వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా నార్మల్గా, సో అటువంటి ఫొటోస్ని బ్యూటిఫుల్గా మన మొబైల్లోనే సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి మొబైల్లో ఫొటోస్ ఎడిటింగ్ చేయడానికి బెస్ట్ యాప్స్ అంటే స్నాప్సీడ్, లైట్ రూమ్, పిక్సార్ట్. సో ఈరోజు ఈ వీడియోలో స్నాప్సీడ్ ఫోటో ఎడిటింగ్ యాప్లో సింపుల్గా సూపర్ గా ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. స్నాప్సీడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి మన మొబైల్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ త్రీ లైన్స్ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ అని వస్తుంది. సో ఇవన్నీ కూడా రీసెంట్గా ఉన్నవి చూపిస్తుంది. సో ఈ గ్యాలరీ క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ ఫోల్డర్ చూపిస్తుంది అనమాట. సో మన ఫోటో ఏదైతే ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ని క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే మనకి యాప్లోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో ఫోటో చూడండి, ఇప్పుడు ఇది నార్మల్గా ఏం ఎడిట్ చేయకముందు ఈ విధంగా ఉండింది. డల్గా ఉంది బ్యాక్గ్రౌండ్ అది కూడా. సో ఇప్పుడు నేను ఫోన్ అనేది హారిజాంటల్గా అడ్డంగా రొటేట్ చేశాను కాబట్టి ఇక్కడ పెన్సిల్ సింబల్ వస్తుంది. మీరు నిలువుగా ఉంటే కనుక టూల్స్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ పెన్సిల్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్యూన్ ఇమేజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బ్రైట్నెస్ చూడండి, మనకి రైట్ సైడ్కి ఇలా ఈ విధంగా అంటే రైట్ సైడ్కి బ్రైట్నెస్ పెరుగుతుంది. సో బ్రైట్నెస్ ఏం పెంచకండి ఫస్ట్. అయితే మీరు పైకి ఫింగర్ని డ్రాగ్ చేశారనుకోండి, ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. శాచురేషన్ ఉంది కదా థర్డ్ ఆప్షన్, శాచురేషన్ మీద పెట్టి రైట్ సైడ్కి మనం ఈ విధంగా ఇంక్రీజ్ చేయాలి. సో చూడండి, రైట్ సైడ్కి మనం డ్రాగ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కలర్ఫుల్ అయిపోతుంది. సో మనకి బాడీ కలర్ కూడా, స్కిన్ టోన్ కూడా మారిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం అది చేద్దాం. మనం బాడీ స్కిన్ టోన్ కూడా మనం తర్వాత మార్చొచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది విధంగా చేయాలి శాచురేషన్. ఓకే, సో ఇక్కడ రైట్ మార్క్ని క్లిక్ చేయండి. సో రైట్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఆ కలర్ ఫిల్టర్ అనేది, ఐ మీన్ శాచురేషన్ అనేది అప్లై అయిపోయింది టోటల్ ఇమేజ్కి. సో చూడండి, మనకి కలర్ఫుల్గా థిక్ కలర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అండు అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ ఆప్షన్ని, ఇక్కడ వ్యూ ఎడిట్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనం ఏదైతే ఎడిట్స్ అప్లై అయ్యాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. వ్యూ ఎడిట్స్లో అన్ని ఎడిటింగ్ చూపిస్తుంది అనమాట. ట్యూన్ ఇమేజ్ మనం పెట్టాం కదా, సో దాన్ని క్లిక్ చేసి సెంటర్ దాన్ని క్లిక్ చేయండి. సో సెంటర్ దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మనం ఏదైతే అప్లై చేస్తామో అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ జీరో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ జీరోనే ఉంచి ఫేస్ ఈ విధంగా జూమ్ చేసుకొని ఫేస్ ఈ విధంగా డ్రాగ్ చేయండి. రఫ్ చేస్తే, ఎరేజ్ చేస్తే ఆ కలర్ ఫిల్టర్ ఏదైతే రెడ్డిష్ వచ్చేసిందో అది మనకి ఎరేజ్ అవుతుందన్నమాట. సో ఓన్లీ స్కిన్ మీదనే మీరు రఫ్ చేస్తే ఆ రెడ్డిష్ అనేది పోతుందన్నమాట. సో చూడండి, సో ఇక్కడ కింద జీరో ఉంది కదా, జీరోనే ఎందుకు ఉంచాలో చెప్తాను ఒకసారి చూడండి. సో ప్రజెంట్ మనకి ఈ విధంగా అయితే స్కిన్ ఎక్కడైతే మనకి రెడ్డిష్ అయిపోయిందో ఆ విధంగా డ్రాప్ చేస్తాం కదా. జూమ్ చేయండి, బాగా జూమ్ చేస్తే పర్టికులర్ ప్లేస్ మనం పాయింట్అవుట్ చేసి ఎరేజ్ చేయొచ్చు. ఓకే, జూమ్ చేయకపోతే సరిగా రాదు. ఇక్కడ జీరో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది జీరో ఎందుకంటే సపోజ్ ఎక్కడైనా పక్కన కూడా ఎరేజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ దీన్ని క్లిక్ చేసి రైట్ సైడ్ దాన్ని 100 పెట్టి మళ్ళీ ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఏదైనా మిస్టేక్స్ అయితే ఇది పెట్టుకోవాలి, జీరోనే చేసి అప్పుడు మనం స్కిన్ని రఫ్ చేయాలి. ఆటోమేటిక్గా జీరోనే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ మార్క్ చూడండి, మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా నీట్గా కలర్స్ ఉన్నాయి. ఓన్లీ ఫేస్ ఒకటే మనం ఒరిజినల్ ఉంది. ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసేయండి. సో రైట్ మార్క్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేసింది. సో మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ క్లిక్ చేసి, సో మనకి ఇక్కడ ఏంటంటే సెలెక్టివ్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్టివ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్కడైతే డల్గా ఉంటుందో ఆ ఏరియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఫేస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫేస్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు టూ ఫింగర్స్ని ఈ విధంగా దగ్గర అన్నారనుకోండి, ఓన్లీ ఫేస్నే పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో చూడండి, ఫింగర్స్తో ఈ విధంగా అంటున్నావు కదా. ఓకే, ఇప్పుడు బ్రైట్నెస్ ఉంది కదా ఫస్ట్ది, సో బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో బ్రైట్నెస్ కొద్దిగా ఇంక్రీజ్ చేసి ఈ పైన ఈ శాచురేషను, కాంట్రాస్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, కాలి స్ట్రక్చర్ కొద్దిగా పెంచుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ హ్యాండ్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, సో చూడండి, మళ్ళీ టూ ఫింగర్స్ ఈ విధంగా దగ్గరికి అంటున్నా, అంటే ఓన్లీ ఆ హ్యాండ్ ఒక్కటే పాయింట్అవుట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే బ్రైట్నెస్ పెంచుతున్నానో అది ఓన్లీ హ్యాండ్కే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ హ్యాండ్ మీద కూడా
ఎడదాం. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఈ హ్యాండ్ మీద క్లిక్ చేస్తున్నా. సో టూ ఫింగర్స్తో ఈ విధంగా దగ్గరికి అన్నామనుకోండి, ఓన్లీ ఆ హ్యాండ్ మీదే పడుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి బ్రైట్నెస్ రైట్ సైడ్కి ఇంక్రీజ్ చేశాను. సో ఓకే రైట్ మార్క్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి నేను లాంగ్ ప్రెస్ చేసి చూపిస్తాను. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా చూడండి ఈ విధంగా ఉండేది. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసిన తర్వాత ఇంత కలర్ఫుల్గా అయితే అయిపోయింది. సో చాలా కొన్ని స్టెప్స్ మనం చేస్తే ఇంత నీట్గా ఎడిట్ చేయొచ్చు. సో మళ్ళీ ఈ బ్రష్ సింబల్ సారీ స్కెచ్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్. సో స్ట్రక్చర్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ షార్ప్నింగ్. షార్ప్నింగ్ ఏంటంటే మనకి చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట. ఓన్లీ పర్సన్ ఐడెంటిఫై అవుతాడు ఫుల్గా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది. సో చూడండి నేను ఇంకా ఎక్కువ పెంచితే కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ పెంచకుండా ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి. సో చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకా బ్లర్ అయిపోయి మనం ఇంకా పాయింట్అవుట్ అవుతామన్నమాట. సో ఈ విధంగా మనం నీట్గా ఎడిట్ చేయొచ్చు రైట్ మార్క్. సో చూడండి ఈ విధంగా ఉండేది, ఈ విధంగా అయిపోయింది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓన్లీ చిన్న బేసిక్ ఎడిటింగ్. ఇది ఇంకా మనకి లైట్ రూమ్లో ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఆ సెలెక్టివ్ ఇంకా చూడండి, దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి సెలెక్టివ్. అండ్ ఇంకా ఈ హెచ్డిఆర్ స్కేప్ ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ టోన్ మారిపోతుందని ఈ ట్యూన్ ఇమేజ్ని యూస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ దీని ఉంది కదా, ఈ దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అని వస్తుంది. సో సేవ్ అంటే మనకి గ్యాలరీకి సేవ్ అయిపోతుంది అన్నమాట. సో మీకు వర్టికల్ పట్టుకుంటే ఈ ఫోన్ని రొటేట్ వర్టికల్లో పెడితే మీకు షేర్ ఆర్ డన్ అని ఉంటుంది. సో ఓపెన్ అని ఉంటుంది, ఆ డన్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది, లేకపోతే షేర్ని క్లిక్ చేసినా సేవ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇంకా మీకు యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు యాప్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసినా మీకు ప్లేస్టోర్కి వెళ్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై, జై హింద్.